మృత్యురవళి నాల్గవ భాగం మంగళదీప్ పర్ణశాల సురక్షలో ఉన్న మిగిలిన లాగానే నిరాడంబరంగా ఉన్నది లోపల ఏ విధమైనటువంటి ఫర్నిచర్ లేదు ఒక మూల ఈతాకుల చాప చుట్టపెట్టబడి ఉంది మంగళదీప్ నిరంతర వ్యాయామం వల్ల ఆయన పదగట్టనతో మట్టి నేల బిగుసుకొని పోయి కాంక్రీట్ చేసినట్లయింది పర్ణశాలలో కరెంట్ లేదు మంగళదీప్కి పాదాభివందనం చేసి అవనత వదనుడై నిలబడ్డాడు చంద్ర చిరంజీవ అంటూ దీవించాడు మంగళదీప్ క్షణమాగి నీకోసం నేనే కబురు చేద్దామనుకుంటున్నాను ఇంతలో వచ్చావు నూరేళ్ళ ఆయుష్ తల కొంచెం పైకెత్తి గురువుగారి వంక చూశాడు చంద్ర సాధారణంగా ఆయన చెప్పేది వినడమే గాని ఆయనను ఎదురు ప్రశ్నలు వెయ్యరు ఆయన శిష్యులు నలభై ఐదు యాభై సంవత్సరాల వయసు వచ్చిన కడ్డీలా బిగిసిపోయిన శరీరం బుడతలు లేని చర్మం నిశిత పరిశీలన దృష్టి గల కన్నులు ఆ కన్నులలోని తేజస్సును పరికించకపోతే ఎదురుగా ఉన్నది మంగళదీప్ శిలా అని భ్రమించవచ్చు చూసేవాళ్ళు నిన్న నా జీవితంలో ఇంతవరకు ఎరగని అనుభూతిని పొందాను ఆశ్చర్యంగా చూస్తున్న చంద్రతో చెప్పుకుపోసాగాడు తెల్లతెల వారుతుండగా మునిమాపు వేళ వచ్చాడొక యువకుడు అతను గేటులో అడుగు పెడుతుండగానే శంభు పెద్దగా మొరిగాడు అందువల్ల ఆ దిశగా చూడవలసి వచ్చింది ఆ రడుగుల శరీరం విశాలమైన వక్షస్థలం ఆజానుబాహు పోత పోసిన కంచు విగ్రహంలా ఉంది అతని రూపం అతని నడకలో ప్రత్యేకత ఉంది అతని అడుగులు త్వరగా బలంగా నేల మీద పడుతూ పేరిని శివతాండం శివతాండవం చేస్తున్న వాడి అడుగుల్లా ఉన్నాయి దగ్గరకొచ్చాక చూశాను అతని ముఖం వంక నిశ్చిత తటాకాల్లోని నల్ల రాళ్లల్లో ఉన్నాయి అతని కలులు చలనరహితమైన అతని కళ్ళ నుండి వెలువడే చూపులు జీవం ఉన్న మనిషి చూపులా లేవు శవం కళ్ళు తీసుకుని వచ్చి ఉన్న మనిషికి అతికించినట్లున్నాయి మాట పలుకు లేకుండా అలా నిల్చుండిపోయిన అతన్ని ఏమిటి బాబు ఎవరితో పనుండొచ్చావు అని అడిగాను ప్రత్యేకంగా ఎవరితోనూ పనిలేదు నాతో కరాటే ప్రాక్టీస్ చేయగలవాడు మీ శిష్యుల్లో ఎవరైనా ఉన్నారేమో చూద్దామని వచ్చాను అలాగా దానికేముంది నువ్వెప్పుడు కోరుకుంటే అప్పుడే ప్రాక్టీస్ పోటీ ఏర్పాటు చేస్తాను నీ పేరేమిటో చెప్పలేదు కార్తికేయ పది నిమిషాలలో సురక్షలో శిక్షణ పొందుతున్న నా శిష్యులు నీతో పోటీకి సిద్ధమవుతారు అని అతనితో చెప్పాను ఆరు బయట ఇసుక గోదాములో పోటీ ఏర్పాటైంది అప్పటి సూర్యోదయమయ్యి వెలుగురేఖలు గోదాములో పడుతున్నాయి కార్తికేయ గోదాములో నిల్చొని పోటీకి సిద్ధమయ్యాడు మన వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా అతనితో పోటీ పడదామని తయారయ్యారు ఇన్నాళ్ళైనా శిక్షణలో వాళ్ళంతా అమిత ధైర్యవంతులుగా తయారై ఉన్నారు కానీ అతడు గోదాంలోకి దిగి ప్రత్యర్థి ముఖమ్మక చూసిన మరుక్షణం వారి ముఖాలలో ఏదో భీతి ఏదో అలజడి గోచరించింది నాకు నిర్జీవ శవం కళ్ళలాంటి అతని కళ్ళ నుండి వెలువడే చూపులలో ఏదో అసాధారణ శక్తి ఉన్నది ఎదుటి వ్యక్తి శరీరాన్ని మనసును నిర్జీవ సదృశంగా మార్చగల శక్తి ఏదో ఆ చూపుల్లో ఉంది ఎన్నో కఠిన నియమాలతో నేను నా శిష్యులకు నేర్పిన శిక్షణ దాదాపుగా వృధా అయిపోయిందనిపించింది సాధ్యమైనంతవరకు కరాటే పోటీలలో ఎదుటివాడికి దెబ్బ తగలకుండా చూస్తామన్న విషయం నీకు తెలుసు కార్తికేయ అందుకు విరుద్ధంగా మన వాళ్లందరినీ శారీరకంగా ఎంతో బాధ కలిగేలా చాప్స్ ఇచ్చాడు అతని వాలకం చూస్తే ఎదురుగా ఉన్నవాళ్ల ప్రాణం తీస్తే గాని శాంతించేలా లేడు ఆ సమయంలో తప్పని పరిస్థితుల్లో నేను కలుగజేసుకుని పోటీ నిలిపివేయించాను పోటీ నిలిపివేయమన్నప్పుడు కార్తికేయ నా వంక చూసిన చూపుకు శక్తి ఉంటే నేను నిలువున దహించుకుపోయే ఉండేవాడిని వెనుకటి కాలంలో బోధిధర్మ అనే బౌద్ధ సన్యాసికి కలారిఫైట్ అనే మల్ల విద్య నేర్పుతూ ఆపద సమయంలో ఎదుటి వ్యక్తిని నిస్తేజపరచగల సమ్మోహన శక్తి సంతరించుకోగల నేర్పు రహస్యం తన శిష్యులకు బోధించాడని విన్నాను బోధిధర్మ శిష్యులైన చైనీయులు బౌద్ధ మతం అవలంబించి బౌద్ధ భిక్షుకులై సంచారం చేస్తూ మతప్రచారం చేస్తుండేవాళ్ళన్న విషయం నీకు తెలుసు దారిలో ఎదురయ్యే దొంగలు బందిపోట్లు బౌద్ధ మత ద్వేషుల బారి నుండి తమ్మున తమ్ము తాము తప్పించుకోవడానికి వారు ఈ విద్యను ఉపయోగించుకునేవారు శాంతి అహింస బోధకులైన వారు ఏ పరిస్థితులలోనూ ఇతరులను ఇతరులకు ప్రాణహాని కలిగించబోయిన వారైనా సరే హింసించేవారు కాదు కేవలం ఆత్మరక్షణార్థం వారు కలారి ఫైట్ ఉపయోగించేవారు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఎదుటి వ్యక్తిని నిస్తపరచగల సమ్మోహన శక్తి గల చూపులు చూపులు ప్రసరించే శక్తి అలవర్చుకునేవారు బౌద్ధ భిక్షుకులు ఇన్ని వందల ఏళ్లు కాగా కలారి ఫైట్ కుంగ్ఫు కరాటే జూడో విద్యలు దేశ దేశాలలో అనేక రకరకాలుగా అభివృద్ధి చెందిన బోధిధర్మ తన శిష్యులకు బోధించిన సమ్మోహ దృష్టి గురించి తర్వాతి కాలంలో పెద్దగా ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు మా గురువుగారు ప్రత్యర్థులను నిస్తేజపరచగల సమ్మోహ దృష్టి గురించి బోధిధర్మ చెప్పిన విషయాలు శిథిలమవుతుండగా తాళపత్ర గ్రంథంలో చిదివానక చెప్పారు కార్తికేయ అనే ఈ యువకుడు బౌద్ధ ధర్మ బోధించిన సమోహ దృష్టిని గురించి తెలుసుకుని ఉండి ఉండాలి దుర్మార్గులకు ఎవరికైనా ఆ శక్తి ఒనగూడితే ప్రమాదాలు జరుగుతాయనే భయంతో బౌద్ధ భిక్షకులు ఈ విషయాన్ని గురించి ఎవ్వరికూ తెలియపరచలేదు కాబోలు రహస్యంగా దాగి ఉన్న ఈ శక్తిని గురించి ఎలాగో ఆచూకీ తెలుసుకుని పూర్తిగా తన వశం చేసుకున్నాడు కార్తికేయ నా దృష్టిలో అతను సన్మార్గునిలా కనపడడం లేదు దుర్మార్గుని చేత చిక్కిన శక్తి వినాశకరంగా పరిణమిస్తుంది కార్తికేయ వెళ్లేటప్పుడు మీరు కానీ మీ శిష్యులు గాని నాతో పోటీకి ఉబలాటం కలిగినప్పుడు నాకు కబురు చేయండి అంటూ తన అడ్రస్ ఉన్న కార్డు ఇచ్చి వెళ్ళాడు మంగళదీప్ మాట్లాడడం పూర్తి అవ్వగానే చంద్ర గురుజీ మీరు అనుమతిస్తే కార్తికేయతో నేను తలపడతాను చంద్ర నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు మామూలు పద్ధతిలో అయితే అతను నిన్ను జయించలేడు కానీ నీకు తెలియని ఒక ప్రత్యేక విద్య అతని వద్య ఉన్నది అతని వద్ద ఉన్నది ఆ విద్య అనుపానులు తరచి తెలుసుకోకుండా అతనితో తలపడటం అంత మంచిది కాదు గురూజీ సమ్మోహ దృష్టి గూర్చిన వివరాలు తెలుసుకోవటమేలా మా గురువుగారు గతించిన ఆయన భార్య అరుంధతి దేవి గారు ఇంకా బ్రతికే ఉన్నారు ఆమె దగ్గర గురువుగారి తాలూకా తాళపత్ర గ్రంథాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అలాగే గురూజీ ఎందుకు ఇప్పుడే వెళ్దాం ఫియట్ కార్లో మంగళదీప్ నెక్కించుకొని బయలుదేరాడు చంద్ర శిథిలమవుతున్న అవుతున్న పెంకుటింటి ముందు కారాపాడు సువిశాల పట్టణంలో మండువా లోగిలి అటువంటి ఇళ్లను పడగొట్టి పెద్ద భవంతులను కట్టారు పట్టణమంతా శతాబ్దాల చరిత్ర గల ఆ మండువా లోగిలి మాత్రం ఇంకా అలాగే ఉంది కారు దిగి లోనికి వస్తున్న మంగళదీప్ వంక పరీక్షగా కళ్ళు చికిలించి చూసి నువ్వా మంగళ అంది తొంభై ఏళ్ల వృద్ధురాలు అరుగు మీద నుండి లేచి ఎదురొస్తూ జవాబుగా ఆమె పాదాలని స్పృశిస్తూ అభివందనం చేశాడు మంగళదీప్ చిరంజీవ అంటూ దీవించి ఇంకా ఈ ముసలిది బతికి ఉన్నదని వచ్చి ఉన్నారు నాకు అదృష్టం చాలు అంది అమ్మ నీకెప్పుడు కష్టం వచ్చినా కాకితో కబురంపితే చాలు వచ్చేస్తాను అన్నాడు మంగళదీప్ మంగళ నీ అభిమానం నాకు తెలియంది కాదు మీ గురువుగారు పోయి ఇరవై ఏళ్ళైనా అప్పుడప్పుడు నువ్వు నన్ను చూడటానికి వస్తున్నావు కాటికి కాళ్ళు చాచుకున్న దాన్ని నాకేం అవసరాలుంటాయి ఆ మర్చిపోయాను ఈ అబ్బాయి ఎవరు అమ్మ ఇతడు చంద్ర అని నా శిష్యులందరిలోనూ మేటి గురువుగారి శిష్యులనైనా నాకు జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ ఎదురవని విపత్కర పరిస్థితి ఎదురైంది ఒక ప్రత్యేకమైన విద్య తెలుసుకున్న దుర్మార్గుడొకడు మమ్మల్ని కించపరచాలని చూస్తున్నాడు ఆ విద్య రహస్యాల గూర్చి గురువుగారు నాతో ఒకసారి చెప్పారు ఆ కలారి విద్యా రహస్యాలన్న తాళపత్ర గ్రంథాలు గురువుగారి దగ్గర ఉండాలి వాటిలోని రహస్యాలున్నాయని అనుకుంటున్నాను అలాగా నాయన మీ గురువుగారు పోతూ సందుగుపెట్టెలో తాళపత్ర గ్రంథాలున్నాయి వాటిని జాగ్రత్తగా కాపాడు ఎప్పుడైనా మంగళ వాటి కోసం వస్తే ఇవ్వు అన్నాడు అంటూ సందుగా పెట్టె తాళం తీసింది పెట్టె లోపల మొగలి రేకులు సంపెంగ పువ్వులు పచ్చకర్పూరం మధ్య తాళపత్ర గ్రంథాలుంటే అవి బయటకు తీశాడు మంగళదీప్ శుభ్రమైన అంగవస్త్రంలో వాటిని చుట్టి నాయనా మంగళ వాటిని తీసుకుని వెళ్ళి ఉపయోగించుకో అంది వృద్ధురాలు మంగళదీప్తో పాటు చంద్ర కూడా ఆమెకు పాదాభివందనం చేసి దీవెనలు పొందాడు కారు సురక్ష దగ్గరకు వెళ్ళిన తర్వాత మంగళదీప్ తాళపత్ర గ్రంథాల పొత్తి తీసుకుని కారు దిగి చంద్ర నేను ఈ గ్రంథాలని పరిశీలించి చూసి నీకు కబురెడతాను అన్నాడు కారు దిగి ఆయనకు పాదాభివందనం చేసి సెలవు తీసుకున్నాడు చంద్ర ఆఫీస్ ఆవరణలో అడుగు పెడుతుంటే చంద్ర ఒళ్ళు గగురు పొడిచింది గేట్ దగ్గర ఉండే వాచ్మెన్ రామ్సింగ్ దగ్గర నుండి రిసెప్షనిస్ట్ రీటా వరకు ఎంతమంది గుంట నక్కలున్నారో వైకుంఠానికి తెలియదు గుమాస్తాలు టైపిస్ట్లు కూర్చుని ఉండే హాల్లో అడుగిడగానే అనేక జతల కళ్ళు చంద్రవంక తమ చూపులు ప్రసరించాయి ఆ చూపులలో కొన్ని అసూయాగ్రస్తమైనవి కొన్ని కోపావేశ పూరితములైనవి కొన్ని భయం నీడల వెంటాడుతున్నవి బహుకొద్ది చూపులు మాత్రం వాత్సల్య పూరితమైనవి ప్రత్యేకించి వెంక చూడకుండానే అందరినీ పరికించాడు చంద్ర కరాటే శిక్షణలో అతను చివరకు నేర్చుకున్న దదే కళ్ళు మనసుకు దర్పణంలా పనిచేస్తాయంటారు ఎంత వద్దనుకున్నా మనసులో భావాలు చూపులలోకి చొచ్చుకొస్తాయి తన స్నేహితులు ఎవరో గమనించాడు చంద్ర నిన్న వైకుంఠం వెలుపలికి వచ్చినప్పుడు హాల్లో ఉన్న వారి చూపులను అతి నిశ్చితంగా పరికించాడు కానీ అప్పుడు వారందరి చూపులలో వినయం భయం చోటు చేసుకుని ఉంది ఆ చూపులలో కపటం పాలెంతో గమనించడం కష్టతరం అనుకున్నాడు అందుకే ఈరోజు తనంటే కొలిక్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామనుకున్నాడు చంద్ర ఆఫీస్ రూమ్కి వెళ్ళి కూర్చున్న ఐదు నిమిషాలలో వైకుంఠం వచ్చాడు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చంద్ర బీ సీటెడ్ అంటూ వెళ్ళి తన సోఫాలో కూర్చున్నాడు పర్సనల్ అని రాసి ఉన్న ఉత్తరాల దొంతరలోంచి ఒక్కో ఉత్తరం తీసి చదువుతూ మధ్యలో ఒకసారి చంద్ర ఇలా రా అని అదుర్దాగా పిలిచాడు చంద్ర ఎదురుగా వెళ్ళి నిల్చోగానే చేతిలో ఒక ఉత్తరం ఉంచాడు వైకుంఠం ఇదివరలో నేను హరిణికి పంపిన వార్నింగ్లు ఏమాత్రం పట్టించుకున్నట్లు లేవు పంతానికి పోయి వనజ ప్రాణాలు పణంగా పెట్టావు అయినా ఇంకా నీకు బుద్ధి రాలేదు హరిణి ప్రాణ స్నేహితురాలు రజితను టార్గెట్గా చేస్తున్నాము ఈ రోజు సాయంత్రం లోపుగా రజిత కుక్క చావు చేస్తుంది అప్పటికైనా నువ్వు నీ కూతురు బుద్ధి తెచ్చుకొని దారికి వస్తారనుకుంటాను జై కింద సంతకం ఉండాల్సిన చోట స్వస్తి గుర్తుంది ఇదివరకు హరిణికి రాసిన ఉత్తరం కింద కూడా స్వస్తికి గుర్తుంది అన్నాడు వైకుంఠం వైకుంఠంతో చెప్పి ఆ రోజు సెలవు తీసుకుని వెళ్ళి రజితను ఏదైనా సురక్షిత స్థానంలో దాచిపెడదామని అనుకున్నాడు చంద్ర కానీ వెంటనే చంద్రకు ఫాల్సు సీలింగ్ లోపల ఓల్టేజీ స్టెబిలైజర్లలో ఎలక్ట్రానిక్ ఇయర్స్ గుర్తొచ్చాయి మాట్లాడకుండా వెళ్ళి తన కుర్చీలో కూర్చుండిపోయాడు చంద్ర ఐదు నిమిషాలాగి పొట్ట చేతిని పట్టుకొని అబ్బా అంటూ మూలుగుతూ లేచి నిలబడ్డాడు చంద్ర ఏంటి ఏమైంది అంటూ వచ్చాడు వైకుంఠం బదులు చెప్పకుండా కిందపడి దొరలసాగాడు చంద్ర వైకుంఠం బెల్ కొడితే ఆఫీస్ బాయ్ ఒక నిమిషం తర్వాత ఆఫీస్లో పనిచేసే వాళ్ళు వచ్చారు చంద్ర నొప్పితో బాధపడుతున్నాడు వెంటనే తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అన్నాడు వైకుంఠం చంద్రను నలుగురు మనుషులు ఎత్తుకుని తీసుకుని వెళ్లి కారులో పడుకోబెట్టారు నాగేష్ కూడా వచ్చి చంద్ర పక్కన కూర్చున్నాడు సంతృప్తిగా కళ్ళు మూసుకుని మూలుగా సాగాడు చంద్ర నాగేష్ చంద్రకు ముఖ్య స్నేహితుడు కారు వెంకట్రావు నర్సింగ్ హోమ్ ముందు ఆగింది నాగేష్ వెళ్ళి స్ట్రెచర్ పంపమని అడగగానే ఇద్దరు వార్డ్ బాయ్స్ స్ట్రెచర్ తీసుకుని వచ్చారు చంద్రను స్ట్రెచర్ మీద పడుకోబెట్టి హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్లారు చంద్రను ఎమర్జెన్సీ రూమ్లో బల్ల మీద పడుకోబెట్టగానే డాక్టర్ వెంకట్రామయ్య వచ్చి అతన్ని పరీక్ష చేశాడు సార్ పొత్తి కడుపులో విపరీతమైన నొప్పొచ్చింది బాధతో గిలగిలా కొట్టుకుంటుంటే మా వాళ్ళు నన్ను ఇక్కడ చేర్పించారు అన్నాడు చంద్ర పొద్దున ఏం తిన్నావు ఏం తినలేదు సార్ ఒక గ్లాసు పాలు తాగా పాకెట్ పాలా విడిగా కొన్న గేదె పాల పాకెట్ పాలు సార్ విడిగా కొనటానికి ఈ మహాపట్టణంలో ఎలా సార్ అలాగా వెదవ పాకెట్ పాలు అవి ఎన్నేళ్ల నుండి నిలవ ఉన్నాయో ఏమో మొన్నే హర్యానా అసెంబ్లీలో ప్రశ్న వేశారు పాల ప్యాకెట్లో చచ్చిన ఎలక ఉందని అంటూ సిస్టర్ బరాల్గన్ ఇంజక్షన్ తెచ్చి ఇయ్యనుకో ఐవి చెయ్యి అన్నాడు డాక్టర్ సార్ నాకు ఇంజక్షన్ లేవి సరిపడవు కడుపు నొప్పికి బరాల్గన్ ఇంజక్షన్ చేస్తే పల్స్ వీక్ అయిపోయింది అని చంద్ర అనగానే చంపావు పో ముందుగానే చెప్పావు లేకపోతే ఏమయ్యేదో సరే ఇంజక్షన్లు ఇవ్వనులే నొప్పి ఆలస్యంగా తగ్గినా బిళ్ళలిస్తాను అని సిస్టర్ అంటూ కేకేశాడు సిస్టర్ రాగానే ఈయన్ని రూమ్లో చేర్పించి ఈ బిళ్ళ అంటూ నాలుగు పిల్స్ ఇచ్చాడు చంద్ర రూమ్లో చేరగానే సిస్టర్ పిల్స్ అతని నోట్లో వేయబోయింది సిస్టర్ బాత్రూమ్కి వెళ్ళి రావాలి వచ్చాక వేసుకుంటాను ఆ బల్ల మీద ఉంచండి అని చంద్ర అనగానే బిళ్ళలు బల్ల ఉంచింది సిస్టర్ సిస్టర్ మా ఆఫీస్ వాళ్ళు గుంపులుగా వస్తారు నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఈ బిళ్ళలు వేసుకుంటే వాళ్లతో మాట్లాడగలనా ఆ పిల్స్ వేసుకోగానే మగత వస్తుంది మీ ఆఫీస్ వాళ్ళు రాగానే చంద్రగారు ఇప్పుడే నొప్పి తగ్గి నిద్రపోతున్నారని చెప్పి లోపలికి రాకుండా పంపిస్తాను సరేనా అంది సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఇట్స్ మై ప్లెజర్ అంటూ వెళ్ళిపోయిందామె సిస్టర్ వెళ్ళిపోగానే నాగేష్ ఒరే చంద్ర పొద్దున్నే పాకెట్ పాలతో కాఫీ కాచిచ్చింది మా ఆవిడ నాకు కడపలో వికారంగా ఉంది అన్నాడు అలాగా అయితే ఈ పిల్స్ వేసుకో సిస్టర్తో నాకు నొప్పి తగ్గలేదని అంటే ఆమె మరలా పిల్స్ తెచ్చిస్తుంది అంటూ నాగేష్కు పిల్స్ ఇచ్చాడు పిల్స్ మింగిన కొద్ది నిమిషాలలో నాగేష్ మగతగా తూలుతుంటే చంద్ర అతన్ని మంచం మీద పడుకోబెట్టాడు రూమ్ తలుపుల లో తలుపు లోపల గడియ వేసి బాత్రూమ్కి వెనక ఉన్న తలుపు తెరుచుకుని నర్సింగ్ హోమ్ వెనక ఉన్న సందులోకి వెళ్ళాడు రోడ్డు మొదట్లో ఉన్న ట్యాక్సీని పిలిచి అందులో కూర్చుని రజిత ఇంటి అడ్రస్ చెప్పి ట్యాక్సీని అక్కడికి పోనివ్వమన్నాడు మూసి ఉన్న వాకిలి పైన ఉన్న కాలింగ్ బెల్ నొక్కాడు చంద్ర ఎవరు అంటూ తలుపు తీసి ఓ మీరా రండి అంది గిరిజ ఆంటీ రజితతో ఒక విషయం చెప్పాలి పిలుస్తారా అన్నాడు చంద్ర కూర్చోబాబు పిలుచుకొస్తా అయినా ఇంత పొద్దెక్కినా లేవలేదు చూసావా ఈ కాలం ఆడపిల్లల వరుస ఇలా ఉంది ఏమైనా అంటే చిన్నపిల్లల్లా మారం చేస్తుంది అంటూ మేడ పైకి వెళ్ళింది ఐదు నిమిషాలున్నాక ఆదుర్దాగా కిందికొచ్చి బాబు ఎంత పిలిచినా తలుపులు బాధిన ఉలుకు పలుకు లేదు దీనికి ఇంత మొద్దు నిద్ర ఏమిటో తెలియడం లేదు అంది గిరిజ పద నేను నేనొచ్చి పిలుస్తాను అంటూ మెట్లెక్కి పైకొచ్చి ఉన్న తలుపుల మీద నెమ్మదిగా తడుతూ రచిత గారు అంటూ పిలవసాగాడు గదిలో నుండి రెస్పాన్స్ లేదు గదిలో లైట్లు వెలుగుతున్నాయి గడియారం వంక చూసుకున్నాడు పదకొండు గంటలు కావచ్చింది తలుపులు కిటికీ తలుపులు వేసి ఉన్నాయి పైన వెంటిలేటర్ల నుండి లోపల లైట్ల వెలుగు కనబడుతోంది పక్కనున్న బెంచీ లాక్కొని వెంటిలేటర్ గుండా లోపలికి చూశాడు ఫ్యాన్ రాడుకు చీర ఉచ్చులా వేసుకుని వేలాడుతోంది రజిత శవం గది వెనక వైపున కిటికీ చూవలు రెండు లోపలికి వంచబడి ఉన్నాయి వెనక భాగానికి వెళ్ళి పైకి పాకి చువ్వలు వంచిన కిటికీ గుండా లోపలికి వద్దామనుకున్నాడు చంద్ర క్షణం ఆలోచించి కిందకు దిగి వెళ్ళి ఫోన్ రిసీవర్ తీసి పోలీస్ స్టేషన్కి డైల్ చేశాడు సిఐ రావు స్పీకింగ్ అని వినగానే సార్ హరిణి ఫ్రెండ్ రజిత్ ఆత్మహత్య చేసుకుంది మీరు వెంటనే రండి అంటూ అడ్రస్ చెప్పాడు వెంకట్రామ నర్సింగ్ హోమ్ ఆవరణ లోపల ఆ రోజు చాలా ప్రశాంతంగా ఉంది అడ్మిట్ అయి ఉన్న కేసుల్లో ఎవరికీ ప్రమాదంగా లేకపోవడంతో విజిటర్స్ హడావిడి రద్దీ లేదు చంద్ర కోసం అతను ఆఫీస్లో వచ్చి హడావిడి చేస్తారేమోనని నిఘా వేసి కూర్చుంది నర్సు పన్నెండు గంటలైనా ఎవరూ రాకపోయేసరికి చంద్ర రూమ్ దగ్గరకు వచ్చి తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళబోయింది తలుపు లోపల గడియవేసి ఉంది తలుపు మీద ట్యాప్ చేయబోయి అంతలో మనసు మార్చుకొని వాకిలి పక్కన ఉన్న కిటికీ గుండా లోపలికి చూసింది మంచం మీద చంద్ర పడుకుని ఉన్నాడు అతను ప్రశాంతంగా ఊపి పీల్చుకోవడం చూసి నొప్పి తగ్గినట్లుంది నిద్రపోతున్నాడు అనుకుంది మనిషి గోడవైపు తిరిగి పడుకున్నాడు ఫ్యాన్ గాలికి చలివేసింది కాబోలు దుప్పటి కప్పుకున్నాడు అనుకుంటూ తిరిగి వెళ్ళి కుర్చీలో కూర్చుంది బల్ల మీద ఫ్లాస్క్లోంచి కొద్దిగా కాఫీ కప్పులోకి వంపుకుంటూ రాత్రి సినిమా రెండో ఆటకు వెళ్ళినందుకు కాబోలు మగతగా ఉన్నది అంటూ వేడి కాఫీ ఒక్కో కుక్క చప్పరిస్తూ తాగసాగింది తల ఎత్తి చూసిన నర్సుకళ్ళు ముందు ఆశ్చర్యంతోనూ తర్వాత భయంతోనూ చలరహితమైపోయాయి నర్సుగా జీవితంలో అనేక చావులను చూసి కరుడుగట్టిపోయిన ఆమె మనసులో అటువంటి భయోత్పాతం ఎన్నడూ కలగలేదు ఒళ్లంతా ఐసు నీళ్లలో మునిగి నిక్కబుడ్చుకున్నాయి కట్టెలా పీక్కుపోయిన శరీరం ఆపాదమస్తకం చెమట పట్టి స్వేదజలంతో ఒళ్ళు దిగజారిపోయింది విపరీతమైన భయం ఊహగందని భాషలో ఇమడని భయం ఉప్పెనలా మనసును ముంచెత్తింది కెవ్వుమని వేయిపోయిన కేక స్వరపేటికలోనే ఆగిపోయింది ఎదురుగా నిల్చున్న ఆజానుబాహు చలనం లేని శిలా విగ్రహంలా ఉన్నాడు అతను ఊపిరి పీల్చుకుంటున్నాడో లేదో కూడా తెలియనంత నిశ్చలంగా నిలబడి ఉన్నాడు శరీరంలోని కండరాలు ఎక్కడి ఎక్కడివక్కడ బిగుసుకుపోయినందువల్ల శిలా విగ్రహ భ్రాంతి కలుగుతోంది ముఖంలో ఏ విధమైనటువంటి భావావేశం వ్యక్తమవ్వడం లేదు కళ్ళు పెద్ద ఆణిముత్యాల మధ్య పొదిగిన నల్లరాళ్లల్లా నిశ్చలంగా ఉన్నాయి సిస్టర్ వైకుంఠం ఎంటర్ప్రైజెస్లో పనిచేసే చంద్ర ఎక్కడ ఉన్నాడు ధనుష్టంకార సదృశమైన అతని కంఠధ్వనికి నర్సు మరీ భయవిఫలైంది చేతితో చంద్ర రూమ్ వంక చూపుతూ ఒక్క ఉదుట లేచి బాత్రూమ్ దిశగా పరిగెత్తిందామే రూమ్ లో రూమ్ తలుపు లోపల గడివేసి ఉన్నదని తెలియగానే అతడు రూమ్ వెన వెనక వైపుకు వెళ్ళాడు బాత్రూమ్ తలుపు తోసుకొని లోపలికి వద్దామని తలుపు ఊరగా తెరిచి ఉండటంతో అతను చప్పున లోపలికి అడుగు పెట్టాడు చకచక అడుగులు వేసుకొని మంచం ముందు నిల్చున్నాడు కిటికీల తెరలు వేసి ఉండటంతో గదిలో కాంతి తక్కువగా ఉంది మంచం మీద పక్కకు తిరిగి పడుకొని దుప్పటి కప్పుకొని నిద్రపోతున్న చంద్రను చూడగానే అతని మనసు సంతృప్తితో నిండింది దీర్ఘ నిశ్వాసం తీసి ముందుకు వంగాడు ఇనపతీగల్లాంటి అతని వేళ్ళు చంద్ర మెడ చుట్టూ బిగుసుకోబోతున్నాయి కొద్ది క్షణాలలో అవి తమ పని పూర్తి చేసేవేమో మంచం మీద నిర్జీవ శవం మాత్రం మిగిలి ఉంటుంది మెడ మీద స్పర్శవలనో మరే కారణం వల్ల ఇటు పొర్లాడు అతను ఆ అలా పొర్లకపోతే మరు నిమిషంలో ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు జరిగిన పొరపాటు గుర్తించినట్లు ఆజానుబాహువు క్షణాల్లో క్షణకాలం నివ్వెరపాటు కనపడింది త్రుటిల్లతల కనపడ్డ భావావేశం మరుక్షణంలో మాయమైంది గబగబా అడుగులు వేస్తూ అతను బాత్రూం తలుపులు గుండా వెళ్ళిపోయాడు నాగేష్ పెట్టిన పొలి కేకలకు హాస్పిటల్లో ఉన్న యావత్తు సిబ్బంది విజిటర్సు మంచం మీద నుండి లేచి రాగల రోగులు అందరూ పరిగెత్తుకుని వచ్చారు అంతమంది చుట్టూ చేరిన ఆపకుండా అతను కేకలు పెడుతూనే ఉన్నాడు గంట క్రితం వేసుకున్న మాత్రల ప్రభావం వలన నిజానికి అతడు సాయంత్రం వరకు మగధ నిద్రలో ఉండాల్సింది కానీ ఆకస్మిక భయోత్పాతంతో మేల్కొన్న అతని మెదడుపై ఆ మాత్రల ప్రభావం లేసమైనా ఉన్నట్లు లేదు నాగేష్ అరుపులు బయట జరుగుతున్న అలజడి విన్న నర్సులో భయాందోళన మరింత హెచ్చి బాత్రూంలోనే స్పృహ తప్పిపోయింది అదే పనిగా అరిచి కేకలు వేస్తున్న నాగేష్ను ప్రశాంతపరచటానికై వరుసగా డైఫామ్ ఇంజెక్షన్ చేశాడు డాక్టర్ వెంకట్రామయ్య మామూలు డోస్ కంటే మూడు రెట్లు హెచ్చుమోతాదులో మందు ఇంజెక్ట్ చేశాక గానీ అతను మగత నిద్రలోకి వెళ్ళలేదు అప్పుడు తెప్పనిల్లుకొని ఇతను ఇందాక కడుపు నొప్పిన కడుపునొప్పితో అతను కాదే అన్నాడు వెంకట్రామయ్య అవును సార్ అన్నాడు కాంపౌండర్ నర్సు రాణి ఏది అన్నాడు డాక్టర్ వెంకట్రామయ్య అందరూ కలిసి వెతికినా కనబడలేదు రాణి తోటి రాములమ్మ ఇందాక బాత్రూమ్కి వెళ్తుండగా చూసా అంతే బాత్రూమ్ తలుపు తట్టారు ఎంతసేపటికి రెస్పాన్స్ లేకపోతే రాములమ్మ స్టూలెక్కి వెంటిలేటర్ గుండా చూసి ఓలమ్మో రాణెమ్మ నేల మీద పడిపోనాది అంది వెంటిలేటర్ గుండా ఇనపచువ పోనిచ్చి బాత్రూమ్ గడి తీశాడు కాంపౌండర్ స్పృహ కోల్పోయిన రాణిని తెచ్చి బళ్ళ మీద పడుకోబెట్టారు ఆమెకు ఇంజెక్షన్ చేసి స్పిరిట్స్ ఆఫ్ అమోనియా వాసన చూపించాడు కాంపౌండర్ కళ్ళు తెరిచి చూసి ఎదురుగా డాక్టర్ వెంకట్రామాయ కనపడడంతో తెప్పరిల్లుకుని లేచి కూర్చుంది రాణి ఏమ్మా ఏమైంది డాక్టర్ అన్నయ్యపూర్వకంగా అడిగేసరికి బావురమ నేర్చింది ఐదు నిమిషాలు అలా వెక్కి వెక్కి ఏడ్చి కొంచెం తెప్పరిల్లుకుని సార్ ఇందాక ఎవరో ఒకతను వచ్చి చంద్ర ఎక్కడున్నాడని అడిగాడు అతన్ని చూడగానే నాకు విపరీతమైన భయం పుట్టి వెళ్ళి బాత్రూంలో దాక్కున్నాను ఇంతలో చంద్ర రూమ్ నుండి వినపరీతంగా అరుపులు కేకలు వినబడ్డాయి అంతే ఆ తర్వాత ఒళ్ళు తెలియలేదు సార్ రాణి నువ్వెంతో అనుకున్నాను మనిషిని చూసి దడుచుకున్నావా సార్ అతను మనిషిలా లేడు రాణి మనిషి మనిషిలా లేక ఎలా ఉంటాడు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు అతని కళ్ళు పిశాచం కళ్ళలా ఉన్నాయి సార్ అతన్ని చూడగానే నా గుండె అమిత వేగంగా కొట్టుకొని విపరీతమైన దడ పుట్టింది ఏమిట్రాణి నువ్వు చెప్పేది పిశాచమో దయ్యమో అణుయుగంలో పిశాచాలు సంచరిస్తాయా నువ్వేదో భ్రమపడి ఉంటావు ఇట్ మస్ట్ బి హాల్యూషన్ సార్ నా జీవితంలో ఇంతవరకు నేను అంత భయపడి ఎరగను అతని కుడి కంటిపాప మినపగించంత అంత పెద్దదిగానూ ఎడమ కంటిపాప మనలా చిన్నదిగానూ ఉంది అది ఎలా సాధ్యం రాణి నువ్వు కూడా కొద్దో గొప్ప మెడిసిన్ చదువుకున్నావు కదా లేదు సార్ సత్యప్రమాణంగా చె చెబుతున్నాను అందుకే పిశాచం వచ్చిందని చెప్పాను సార్ నా మనసేం బాగాలేదు మా ఊరెళ్ళి ఒక వారం రోజులు సెలవు తీసుకొని వస్తాను మంచిదానివే ఇక్కడ ఇంత పెద్ద పట్టణంలో వచ్చిన పిశాచం మారుమూల పల్లెటూళ్ళలోకి రాలేదా ఏమో సార్ మా ఊళ్ళో నాగాచారి తాయెత్తు కడితే పిశాచం రాలేదు అంటారు వెళ్తాను సార్ డాక్టర్ వెంకట్రామయ్య మౌనం అర్ధాంకీకరంగా తీసుకుని పరిగెత్తుకు వెళ్ళిపోయింది రాణి పోస్ట్మార్టం రూమ్ వెలపల బహు సందడిగా ఉంది హరిణి స్నేహితురాలు రజిత ఆత్మహత్య చేసుకుందని తెలియగానే వైకుంఠం ఎంటర్ప్రైజెస్లో పనిచేసే వాళ్లందరూ బయలుదేరి వచ్చారు కొద్ది రోజుల క్రితం వనజ ఆత్మహత్య చేసుకుందని వారంతా అనుకున్నారు కానీ పోస్టుమార్టం రిపోర్ట్లో ఆమె హత్య చేయబడిందని హత్య చేసిన తర్వాత హంతకుడు ఆమెను రేప్ చేశాడని తేలడంతో గుండెలు పిండినట్లయింది రజిత ఆత్మహత్య చేసుకుందన్న వార్త బయటకు పొక్కగానే పెద్ద సంచలనం చెలరేగింది పోస్ట్మార్టం రూమ్ బయట బజార్లోనూ జనం గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకోసాగారు పోస్ట్మార్టం రూమ్ శుభ్రంగా ఉంది అందుకు కారణం పోస్ట్మార్టం చూడాలనే ఉత్కంఠతతో సుబ్బమ్మ బుద్ధిగా వచ్చి నిల్చుంది ఎదురుగా ఉన్న సుబ్బమ్మను నసపెట్టి గది శుభ్రం చేయించాడు అయ్యప్ప మన డ్యూటీ ఏమిటో మనం చేసుకోవాలి డ్యూటీ వదిలి ఊరంతా తిరిగొస్తే వస్తే ఎట్లా పోస్ట్మార్టం రూమ్ అంటే ఎట్లా ఉండాలి వెనక ఎడ్రన్ దొర పిఎం చేస్తుంటే గది అంతా కడిగిన పింగాణి పళ్ళెంలా ఉండేదని మా మామ చెప్పేవాడు రూమ్లో ఏ మూల మురికి కనబడ్డా తోటీని బూటుకాలితో తన్నేవాడు అయ్యప్ప మాటలు ఎవరిని ఉద్దేశించినమో తెలుసుకోలేని అమాయకురాలు కాదు సుబ్బమ్మ అతని సణుగొడుకు అడ్డుకట్ట వేయడానికని నాకు తెలియకడుగుతాను మావా ఏమనుకోమాక రేపంటే ఏమిటి నిన్ను పిఎం చెయ్యా అని మనసులో అనుకొని పైకి అదిగో డాక్టర్ బారు డాక్టర్ బాబు వస్తున్నాడు ఆరినడుగు అన్నాడు రమేష్ రాగానే సుబ్బమ్మ పైట సరిగ్గా వేసుకొని గదిలో ఒక మూలకు వెళ్లి నిల్చుంది పోస్ట్మార్టం చేసినంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు అయ్యప్ప డాక్టర్ రమేష్ పరాత్పర్రావు చంద్ర రమేష్ ఇంటి వరండాలో కూర్చుని ఉన్నారు పరం ఇది కూడా వనజ కేసుకు డిట్టో హా అవును రజిత గొంతు పిసికి చంపారు చనిపోయాక రేపు చేశారు ఆ తర్వాత తీరిగ్గా మెడకు ఉరి తగిలించి ఫ్యాన్ కుక్కానికి వేలాడదీశారు ఈజ్ ఇట్ సో అవును రజిత గొంతు చాలా బలంగా నొక్కినందువల్ల ఆమె ట్రకియా థైరియా థైరియాడీ కాటిలేజ్ చుట్టుపక్కల ఉండే కండరాలు మొత్తం నుజ్జు నుజ్జైపోయి ఉన్నాయి ఎంత బలంగానో నొక్కినందువల్ల అలా జరిగింది రమేష్ ఎవరైనా మనిషి అంత బలంగా రజిత గొంతు నొక్కడానికి వీలుందా ఆ వ్యక్తి అసాధారణ శక్తి సంపన్నుడైతే అలా చంపగలడు నేను మొదట ఏదైనా వైరు మెడకు చుట్టి గట్టిగా మెరితిప్పి చంపారేమో అనుకున్నాను కానీ మెడ చుట్టూ బిగుసుకున్న వేళ్ల గుర్తులు స్పష్టంగా కనబడ్డాయి మరొక విషయం చనిపోయాక రేప్ చేసిన చిహ్నాలు స్పష్టంగా కనబడ్డాయి ఆ తర్వాత ఆమె శవాన్ని ఉరితీశారు అట్లాస్ విరిగి బాడోటాయిడ్ ప్రాసెస్తో సహా వెన్నుపాము మీద నోకుకున్న గుర్తులు కనబడ్డాయి అయితే చనిపోయాక ఉరితీశారు అనటానికి ఆధారం ఏమిటంటే వెన్నుపాము టిష్యూస్లో హ్యామరేజెస్ కానీ మరే ఇతర లక్షణాలు కానీ లేవు రమేష్ వీఆర్ హ్యావింగ్ ఏ సిరీస్ ఆఫ్ మర్డర్స్ అవును వరం ఆ తర్వాత రమేష్ పరాత్పర్రావు చంద్ర మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు వెనక వంటగదిలో కుట్టిబాబు ఇవాళ నేను పిఎం చూసా అంది సుబ్బమ్మ ప్రధానమంత్రిని చూశావా ప్రధానమంత్రిని కాదు పీఎం అంటే పోస్ట్ మార్టం అంది సుబ్బమ్మ చిన్నపిల్లవాడికి అక్షరాలు నేర్పుతున్న బడిపంతులమ్మలా పోజు పెడుతూ కూరలు తరుగుతున్న కుట్టి ముఖం వెలవెలపోయింది ఆయమ్మ బంగారం బొమ్మ నాగుంది వాళ్ల శిరసు పగల అంత ఘోరం ఎలా చేశారో ఎవరి సంగతి చెప్తున్నావు ఇంకెవరి సంగతి పిఎం చేసిన అమ్మాయి సంగతి అవును ఆ అమ్మని రేపు చేశారట కుట్టి కుడి చేతిలో ఉన్న చాకు దోసకాయకు బదులు ఎడమిచై చూపుడు వేలును కోసింది రక్తం బొటపొట కారుతుంటే తన చీర కొంగుచించి వేలికి కట్టి కుట్టిబాబు పోస్ట్మార్టం సంగతులు చెబుతుంటేనే అలా వణికిపోయావు పోస్ట్మార్టం చూస్తే ఏమవుతావో మరి నువ్వేదో పెద్ద ధైర్యస్థుడినివి అనుకున్నాను అంటూ తను కూరలు తరగబోయింది వద్దు సుబ్బమ్మ అయ్య చూస్తే ఊరుకోడు అంటూ తనే జాగ్రత్తగా కూరలు తరగసాగాడు కుట్టి సుబ్బమ్మ చేత వంట పనులు చేయించొద్దని రమేష్ అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఉన్నాడు కుట్టిబాబు మా ఇంటి పక్క హాల్లో ఆడమలి ఆళం బొమ్మ ఆడుతుంది దాని నిండా రేపు సీన్లే మా ఇంటి పక్కమ్మాయి చూసొచ్చింది చాలా బాగుందంట శివ శివా స్వామియే శరణమయ్యప్ప ఎందుకు ఆ కుక్క బెదవ తోటి అయ్యప్పను తలుచుకుంటున్నావు తోటి కాదు స్వామియే అపచారం సుబ్బమ్మ శనివారం పూట ఉపవాసం ఉండుదును ఉపవాసం ఉంటే సినిమా చూడ్డానికేం మా అంతగా నిద్రొస్తే వస్తే తొంగోటానికి మా ఇల్లు దగ్గరే ఉంది అని రహస్యంగా మా బావ ఏదో పనుండి పొరుగురెల్లిండు అంది కుట్టి మరొకప్పుడైతే సుబ్బమ్మ పిలుపందుకొని ఆగమేఘాల మీద పరిగెత్తుకు వెళ్ళేవాడే కానీ సుబ్బమ్మ మార్టం సంగతులు రేపు సంగతులు చెప్పేసరికి అతనికి ఎందుకనో చనిపోయిన వాళ్లను చూసినా శవాల గురించి విషయాలను విన్నా విపరీతమైన వణుకొస్తుంది సుబ్బమ్మ పోస్టుమార్టంలో రూమ్లో సంగతులన్నీ కళ్లకు కట్టినట్లు చెబుతుంటే అతనికి కడుపులో దేవినట్లయింది అందుకనే యవ్వనపు పొంగుతో కవ్విస్తున్న సుబ్బమ్మ రూపం అతని మనసులో కోర్కెలను రేపవలసింది పోయి విపరీతమైన ఆందోళన కలిగించింది సరే వస్తా కుట్టిబాబు రెండో ఆట టైంకి రా సినిమా చూసి ఇంటికాడ రొయ్యల పులుసు అన్నం తిందువుగాని అంటూ వయ్యారంగా నడుస్తూ వెళ్ళిపోయింది సుబ్బమ్మ చంద్ర రజిత వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి పొద్దుపోయింది ఇంటి ఆవరణ జనంతో కిటకిటలాడుతోంది గిరిజ సుదర్శనములకు రజిత ఒకతే పిల్ల కావడంతో వాళ్ల శోకానికి లేకుండా పోయింది రజిత శవాన్ని హాల్లో పడుకోబెట్టారు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న గిరిజను ఒకవైపు హరిణి మరొక వైపు జానకి పట్టుకుని ఓదారుస్తున్నారు కళ్ళ వెంట నీళ్లు బొటబటా కారులుతుంటే సుదర్శనం ఒక పక్క కూర్చుని ఉన్నాడు చంద్ర ఎవరికీ చెప్పకపోయినా మార్టం విషయాలు అందరికీ తెలిసిపోయాయి అయ్యప్ప అప్రయత్నంగా సణిగిన విషయాలు నిమిషాల మీద తోటి సుబ్బమ్మ బయట జనంతో చెప్పేసింది చంద్ర చొరవగా సుదర్శనం దగ్గరకు వెళ్ళి అంకుల్ ఇప్పుడు మీరు దిగులు పడుతూ కూర్చుంటే ఉపయోగం లేమిటి జరగవలసిన పనులు చాలా ఉన్నాయి అంటూ ఓదార్చి రజిత అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించాడు శ్మశానంలో భగభగమని నిర్దాక్షిణ్యంగా మండే కట్టల మధ్య రజిత శవాన్ని చూసి క్రితం రోజు నవ్వుతూ తుళ్ళుతూ సంతోషంగా ఉన్న యువతి రాత్రికి పరమ భయంకరంగా హత్య చేయబడి ఇప్పుడు బుగ్గిపాలవుతున్నది అనుకుంటుంటే చంద్ర మనసును ఆవేదన దహించి వేసింది సుదర్శనం గారిని ఓదార్చడానికి వచ్చిన వైకుంఠం ముఖాన కత్తివేస్తే నెత్తురు చుక్కలేదు ఒక్కగానొక్క కూతుర్ని పోగొట్టుకుని విలపిస్తున్న సుదర్శనాన్ని చూడగానే ఆయన మనసు వికలమైపోయింది కేవలం తనను బెదిరించటానికి అజ్ఞాత హంతకుడి కిరాతక కృత్యం చేశాడన్న విషయం గుర్తొచ్చి తల్లడిల్లిపోసాగాడు కొద్ది రోజుల క్రితం తన పిఏ వనజ ఇప్పుడు హరిణి స్నేహితురాలు రజిత పరమదారుణంగా హత్య చేయబడ్డారన్న విషయం క్షణక్షణం మూలలా గుచ్చసాగింది ఆయన్ని శ్మశానంలో చేరిన జనం తలకొక మాట చెప్పసాగారు ఆడపిల్లలు వచ్చేదెలా ఇంట్లో ఉన్న వాళ్ళనే వచ్చి చంపుతున్నారు మరీ ఇంత ఘోరకలి వినలేదు ఎప్పుడు బహువచనం వాడుతున్నావు హంతుకలను చూసావా ఏం ఒంటరిగా ఉన్న ఆడపిల్లను చంపటానికి ఒకడు చాలడా పోయిన శతాబ్దంలో జాక్ ద రిప్పర్ అని ఒక మతిభ్రమించిన హంతకుడు అందమైన ఆడపిల్లల్ని చంపి ఆ తర్వాత చేర్చి తర్వాత ముక్కలుగా నరికేవాడట లెక్చర్ దంచారెవరో శివ శివ పోలీసులు ఏం చేస్తున్నట్లు శవమాచూకి తెలిసిన వెంటనే వచ్చి స్వాధీనం చేసుకుంటున్నారు అంత పగడ్బందీగా ఉన్నాయన్నమాట మన పౌరరక్షణ ఏర్పాట్లు ఎవడో మహాయోధ శవచండీ యాగం చేస్తుండి ఉంటాడు ఏమిటయ్యా నువ్వు కిరాతకంగా హత్య చేసే హంతకుడిని పట్టుకుని మహాయోగి అంటున్నావు ఇంకా ఎంతమంది యువతులు ఇలా బలి కావాల్సి ఉన్నారో పెళ్లి కాని ఆడపిల్లల్ని బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండాల్సిందే ఏ బజారు బజారులో ఉన్న మగవాళ్లంతా రాత్రింపగళ్ళు వంతులు వేసుకుని కాపలాలు ఏర్పాటు చేసుకుందాం ఇలా జరుగుతుందని బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పాడు డిఐజీ ఆఫీస్లో డీఐజీ రావు ముందు కూర్చుని ఆ పట్టణంలోని ఎస్పీ ఏఎస్పి సిఐలు కూర్చుని ఉన్నారు డిపార్ట్మెంట్ ప్రిస్టేజీ కాపాడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది మీరంతా అప్రమత్తంగా ఉండాలి భయంకరమైన హత్యలతో జనం భయవిఫలులైపోయారు సీఎం ఐజీ హోమ్ మినిస్టర్ అందరి దగ్గర నుండి హెచ్చరికలు వస్తున్నాయి పోలీస్ ఫోర్సు సక్రమంగా పనిచేయడమే కాక పనిచేస్తున్నదన్న నమ్మకం ప్రజల్లో కలిగించాలి ప్రస్తుతం ఈ పట్టణంలోని ప్రజలకు మన మీద నమ్మకం పోయిందన్న విషయం పచ్చి నిజం మీరంతా ఈ విషయంలో పూర్తిగా శ్రమించి నాతో సహకరించాలి లాండ్ ఆర్డర్ విషయం గురించి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రిపోర్టులు సిఐడి డిపార్ట్మెంట్ రిపోర్ట్ గురించి వివరింగా చర్చించాడు ఆయన అందరితోనూ చివరకు ఇదంతా ఒక పెద్ద బందిపోటు ముఠా పని అయ్యుంటుంది లోయలో బందిపోట్లను పట్టివేసే పని జోరు చేశారు అందువల్ల పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని ఒక ముఠా ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఇలా బీభత్సం సృష్టిస్తున్నారు అన్నాడు ప్రకాష్ రావు కాన్ఫరెన్స్ ముగిసింది అందరూ లేచి రావు దగ్గర సెలవు తీసుకోవడానికి వచ్చినప్పుడు అతన్ని కొంతసేపు ఆగమని సైగ చేశాడు రావు హత్యలు జరిగింది మీ ఏరియాలోనే అన్నాడు సాలోచనగా ప్రకాష్ రావు అవును సార్ మీ అభిప్రాయం ఏమిటో తెలియలేదు హత్యలు జరిగిన ప్రదేశంలో లభ్యమైన ఆచూకీని బట్టి హత్య జరిగిన తర్వాత రేపు చేయటం మొదలగు విషయాలను గమనంలో ఉంచుకుంటే హంతకుడు ఒక్కడేనేమోనని అనిపిస్తుంది సార్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ రమేష్ గారి అభిప్రాయం ప్రకారం హంతకుడు విపరీతమైన కక్ష కార్పణ్యాలతో ఈ హత్యలకు పోనుకొని ఉండాలి లేదా తీవ్ర మానసిక రుగ్మతకులోనై ఉన్మాద స్థితిలో ఈ హత్యలు చేస్తుండి ఉండాలి హంతకుడు మనిషి శరీరంలోని కండరాలు తక్షణం బలహీనపడిపోయే విషాన్ని ఉపయోగిస్తున్నాడని డాక్టర్ రమేష్ అభిప్రాయం ఆ పాయిజన్ని పీల్చిన తక్షణం మనిషి శరీరంలోని కండరాలన్నీ ప్యారలైజ్ అయిపోతాయట వ్యక్తి మరచి అల్లరి చేసి నలుగురిని పోగయ్యేట్లు చేయకుండా ఉండటానికి హంతకుడు ఈ పాయిజన్ ఉపయోగిస్తున్నాడని డాక్టర్ రమేష్ అభిప్రాయం మరి డాక్టర్ రమేష్ తన రిపోర్ట్లో ఆ విషయం రాయలేదే ఖచ్చితమైన రుజువు ఆధారం లేకపోవడంతో ఆయన ఆ విషయం రాయలేదు ఆయన నేను హై స్కూల్లోను కాలేజీలోను క్లాస్మేట్స్ని కులాసాగా కూర్చొని కబుర్లు చెప్పుకునే సమయంలో ఆయన నాకు ఈ విషయాలు చెప్పాడు అలాంటి విషయాలుండే అవకాశాలున్నాయా శ్రీశైలం ప్రాంతంలో ఉండే కోయవారి దగ్గర అలాంటి విషాలు ఉండవచ్చని ఆయన అభిప్రాయం విషం పీల్చిన వ్యక్తి ఎటు తిరిగి మరణిస్తుంది చనిపోయిన యువతిని రేప్ చేయడం హంతకుని ఉన్మాద మనస్తత్వాన్ని తెలియచేస్తోంది హంతకుడు జాక్ రిప్పర్ లాంటి వాడన్నమాట అవును సార్ మరి రజిత గొంతు నులివి చంపబడ్డదని రిపోర్ట్లో రాసుంది హంతకుని చూడగానే రజితకు స్పృహ తప్పిపోయి ఉంటుంది లేదా ఆమె మీద కసితీర వరకు ఆమె మీద కసి తీరకుండా సునాయాస మరణం కలిగించడం ఇష్టం లేక గొంతు పిసికి చంపి ఉంటాడు వనజ స్వతహాగా ధైర్యస్తురాలు ఆమె ఇంటి చుట్టుపక్కల చాలా ఇల్లున్నాయి ఆమె ఏ మాత్రం అరిచినా పక్కన వాళ్ళు వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఆమె మీద ఇన్స్టంట్ పాయిజన్ ఉపయోగించాడు రజిత వాళ్ళ మేడ చుట్టూ పెద్ద ఆవరణ ఉంది ఆమె అరిచినా ఎవ్వరికీ వినపడే అవకాశం లేదు గొంతు నిలుముతున్నప్పుడు అరిచే అవకాశమూ లేదు ఈ కేసు విషయంలో బయటకు పక్కన వివరాలు ఏమైనా ఉన్నాయా సార్ చనిపోయిన ఇద్దరిలో వనజ బిజినెస్ మ్యాగ్నెట్ వైకుంఠం పిఏగా పనిచేస్తుండేది రజిత వైకుంఠం కూతురు హరిణికి ప్రాణ స్నేహితురాలు వాటర్ స్ట్రేంజ్ కోయిన్సిడెన్స్ హరిణి కన్నతల్లి జానకి ఇల్లు రజిత ఇంటి పక్కనే ఉంది అంటే వైకుంఠం జానకి విడాకులు పుచ్చు విడాకులు తీసుకున్నారు ఆమె సంపత్ అనే ఆయన్ని వివాహం చేసుకుంది తమాషాగా ఉంది వైకుంఠం దగ్గర నుండి కంప్లైంట్స్ ఏమీ లేవా లేవు సార్ నాలుగేళ్ల చిన్న చంద్రను చూడగానే కరాటే మాస్టర్ కరణ్ సింగ్కి మహదానందం వేసింది రావయ్య చంద్ర రా ఎంత లేత వయసులో కరాటే నేర్చుకుంటే అంత మేలు తల ఊపాడు చంద్ర బేష్ శిష్యుడంటే అలా హుషారుగా ఉండాలి అన్నాడు కరుణ్ సింగ్ సమాధానంగా చిరుదరహాసం చంద్రముఖాన వెల్లివిరిసింది చంద్ర ఈ సంవత్సరం అలా కూర్చుని మిగిలిన పిల్లలు కరాటే ఎలా నేర్చుకుంటున్నారో చూడు వచ్చే ఏడు నీకు కరాటే పాఠాలు నేర్పిస్తాను అంటూ కరణ్ సింగ్ ఎదురుగా ఉన్న విద్యార్థులకు కరాటే శిక్షణ పాఠాలు చెప్పసాగాడు ఏ దశలోనూ కరాటే విద్యను ఆత్మరక్షణకు తప్పనిసరిగా ఆత్మరక్షణకు తప్ప వినియోగించరాదు మనకు హాని కలిగించడానికి వచ్చిన శత్రువులను కూడా సొమ్మసిలిపోయేట్లు చేయాలి కానీ ప్రాణహాని కలగచేయరాదు నిగ్రహం చూపటం నేర్చుకోవటం చాలా కష్టం నిగ్రహం నేర్చుకున్నాక కరాటే విద్య అనుపానులు పూర్తిగా నేర్చుకోండి ప్రపంచంలో ఎంత భయంకరమైన ఆయుధాలున్నా కరాటే వీరుని ఏమీ చెయ్యలేవు శత్రువు చేతిలో ఏ ఆయుధమున్నా నువ్వు మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో అతన్ని ఎదుర్కొని నిన్ను నీవు రక్షించుకొనగల నేర్పును సంపాదించుకోవాలి కరాటే అంటే జపాన్ భాషలో చేతులతో చేసే యుద్ధ విద్య అని అర్థం కరాటే శిక్షణ వల్ల శరీరంలోని అన్ని కండరాలు కీళ్ళు పటుత్వం చెంది శరీరానికి నూతనోత్సాహాన్ని ఇస్తాయి శరీరానికి శక్తి స్పీడు సంపాదించుకోవడం కరాటే ముఖ్య ఉద్దేశం కరణ్ సింగ్ చేసి చూపుతుంటే విద్యార్థులు మెడ తుంటి మోకాళ్ళు గిలక టెండో ఎక్లిస్ నడుము మణికట్టు కదలికలతో రకరకాల ఎక్సర్సైజ్లు చేసాగారు శరీరం ఏ పరిస్థితులలోనూ బ్యాలెన్స్ తప్పిపోకుండా ఉండటానికై రకరకాల భంగిమలను ప్రాక్టీస్ చేసాగారు అవసరం కలిగేంత వరకు నిశ్శబ్దంగా ఉండి శక్తి వ్యర్థం కాకుండా చేసుకుని కీలక సమయంలో సర్వశక్తియుక్తులు కేంద్రీకరించి దెబ్బతీయటం ఎలాగో నేర్పించసాగాడు కరణ్ సింగ్ క్రమ పద్ధతిలో శిక్షణ పొందినందువల్ల శరీరంలోని కండరాలు కీళ్లు రక్తనాళాలు తగు విధంగా బలపడి విద్యార్థికి మంచి ఆరోగ్యం వనగూడుతుందని చెప్పాడు కరణ్ సింగ్ ఊరికే చూస్తుండమని చెప్పిన చంద్ర మిగిలిన విద్యార్థులతో పాటు తను కూడా ప్రతి స్టెప్పు వేస్తుండడంతో ముచ్చటపడిపోయాడు సింగ్ చంద్ర కరాటే నేర్చుకోవడం చూసి సుబ్బు తను కరాట నేర్చుకుంటానని బయలుదేరొచ్చాడు అతని స్నేహితులు రామం సురేష్ కూడా వచ్చి చేరారు వాళ్ళు చేరిన కొద్ది రోజులకే కరణ్ సింగ్ శిక్షణ కేంద్రం నుండి ఒంటరిగా బయటకు వస్తున్న చంద్రను చుట్టుముట్టి రేయ్ అరవవేదవా మాతో పోటీకి ఇక్కడికు తయారయ్యావా అంటూ అతని మీదకొచ్చారు అరుస్తూ వాళ్ళ అరుపులకు బయటకు వచ్చిన కరణ్ సింగ్ చంద్రను సుబ్బు రామం సురేష్ చుట్టుముట్టి ఉండడం కనబడ్డది సుబ్బు చేతిలో కర్రముక్క రామం చేతిలో గాజు పెంకు సురేష్ చేతిలో బండరాయి ఉన్నాయి వాళ్ళ ముగ్గురు చంద్రన్ ఏం చేస్తారో అని భయపడ్డా ఏం జరుగుతుందో చూద్దాం అవసరమైతే అప్పుడే కలుగజేసుకుందాం అనుకుని చూస్తూ నిలబడ్డాడు కరణ్ సింగ్ చంద్ర కుడిచెయ్యిని కత్తిలా చాచి రామం మణికట్టుపై లాగిన కరాటే చాప్ ఇచ్చాడు అదే సమయంలో ఎడమ పిడికిలతో సురేషే సురేష్ కుడి కాలర్ బోన్ మీద గట్టిగా గుద్దాడు గిర్రున వెనక్కి తిరిగి కుడికాలెత్తి కర్రముక్కతో తనను మోదబోతున్న సుబ్బు మెడ మీద తన్నాడు క్షణంలో కింద పడిపోయిన ముగ్గురు మిత్రులు నివ్వెరపాటు నుండి తేరుకునే లోపల సహబాష్ చంద్ర అంటూ అక్కడికొచ్చాడు కరణ్ సింగ్ ఆయన్ని చూడగానే వెలవెలపోయారు సుబ్బు సురేష్ రామం బలహీనులను బాధించటానికి కరాటే ఉపయోగించరాదని ఎన్ని మార్లో చెప్పారు మీరు ముగ్గురు కలిసి నిష్కారణంగా ఒంటరిగా ఉన్న చంద్రను కర్రపుల్ల గాజుముక్క బండరాయి తీసుకొని కొట్టబోయారు నిరాయుధుడిని ఒంటరిగా ఉన్నవాడిని మీకంటే చిన్నవాడిని హింసించటానికి ప్రయత్నించారు కనుక మీరు కరాటే శిక్షణకి అర్హులు కారు రేపటి నుండి మీరు ముగ్గురు శిక్షణ కేంద్రానికి రావద్దు అని కరణ్ సింగ్ గద్దించి అనేసరికి గుడ్ల నీరు కూక్కుంటూ ముగ్గురు వెళ్ళిపోయారు చంద్ర నేను నేర్పిన కరాటే విద్య నీకు ఆత్మరక్షణకు ఉపయోగపడ్డందుకు నాకెంతో సంతోషంగా ఉంది నా శిష్యులందరిలోనూ నిన్ను మేటిగా తయారు చేస్తాను అంటూ చంద్ర వెన్ను తట్టాడు కరణ్ సింగ్ కరణ్ సింగ్ శిక్షణ కేంద్రం ఎదురుగా మాయా సింగ్ కరాటే శిక్షణ కేంద్రం ఉంది మాయాసింగ్ గురించి ఊరిలో వారికి సరైన అభిప్రాయం లేకపోవడంతో అతని దగ్గర శిక్షణకు చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది సుబ్బు రామం సురేష్ను కరణ్ సింగ్ తన శిక్షణ కేంద్రం నుండి వెళ్ళగొట్టడం చూసిన మాయాసింగ్ వాళ్లను దగ్గరకు పిలిచి అనునయపూర్వకంగా మాట్లాడి మీరేం దిగులు పడవద్దు కరణ్ సింగ్కు వచ్చిన విద్యల కంటే నాకెక్కువ విద్యలు వచ్చు మీరు ముగ్గురు రేపటి నుండి నా వద్దకు రండి మీకు నిజమైన కరాటే నేను నేర్పిస్తాను ఆ కరణ్ సింగ్ ఉన్నాడే అతను దగ్గుల్బాజీ కరాటే నేర్పించడానికి బదులు నీతిబోధలు చేస్తాడు అనేసరికి మిత్రులు మిత్రులందరికీ కొండెక్కినంత సంతోషం కలిగింది మాయాసింగ్ చెప్పినట్లు ప్రతిరోజు సాయంత్రం అతని వద్దకు వాళ్ళు మిత్రత్రయం నీతి వాక్యాలు బోధించడం తేలిక శత్రువులను బాధించరాదు అనుకుంటే వాడు నిన్ను మట్టు పెడతాడు అందువల్ల వీలైనప్పుడు శత్రువులను బాధపెట్టి అతనిలో మనమంటే భయం కలిగిస్తుండాలి చంపవలసిన శత్రువును దయతలిచి వదిలినందువల్ల అతను భవిష్యత్తులో మనను గౌరవంగా ఎన్నటికీ చూడడు దొరికిన శత్రువును చితకబాదడమే మన లక్ష్యం అంటూ మొదటి రోజే పాఠం మొదలుపెట్టాడు మాయాసింగ్ ఎదురుగా వచ్చిన వ్యక్తిని ఎక్కడ ఎలా కొడితే అతను ఎక్కువ బాధపడతాడో వివరంగా నేర్పించసాగాడు మాయాసింగ్ చంద్రను ఏ విధంగానూ హింసించలేము అన్న ఆలోచన రమను సుబ్బును తొ పురుగు తొలిచినట్టు తొలచసాగింది అందరికీ తెలిసేటట్టు అతనికి కీడు తలపెడితే పిల్లులు ఊరుకోవు రామ్మూర్తి ఊరుకోడు రహస్యంగా చేయాలంటే ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఎదురవుతోంది కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ దుర్మార్గపు ఆలోచన వదిలిపెట్టడం లేదు తోడికోడలు ఉమా చంద్ర ప్రాణాలు తీయటానికి పాలలో విషం కలిపిన సంగతి గుర్తొచ్చింది రమకు ఈ గుండి వెదవ చూస్తుండగానే ఐదేళ్లు నిండాయి ఇన్నేళ్లుగా నా కాపురంలో చిచ్చుపెట్టిన పిశాచాన్ని ప్రాణాలతో వదలకూడదు ఉమా అత్త చేతులలో వాడు ఎలాగో బ్రతికి బయటకు పడ్డాడు వాడు ఇలాగే పెరిగే పెద్దవాడైతే నాకు ఇంట్లో నిలువ నీడ ఉండదు అనుకుంటూ రేపే చంద్రబాబు పుట్టినరోజు పుట్టినరోజు పండగ నెపంతో పాయసం అంటే వెదవా పడి చస్తాడు చిటికెడి విషంతో గిన్నెడు పాయసం తాగి హరీమంటాడు పీడ విరగడైపోతుంది అనుకుంది నాన్న చంద్ర ఈరోజు నీ పుట్టినరోజుని పాయసం చేసి వెండి గిన్నెలో పోశాను చక్కగా తిను నాన్న అంటూ మురిపెంగా పాయసం గిన్నెలో స్పూన్ వేసిచ్చింది చంద్రకు తనకేదో పని ఉన్నట్లు పక్కింటికి వెళ్ళిపోయింది చంద్రకు పాయసం చూడగానే పెరట్లో చెట్టు కింద ఉన్న నేస్తాలు గుర్తొచ్చారు వేప చెట్టు కింద బండ మీద కొంత పాయసం వేసి గిన్నె తీసుకుని రామ్మూర్తి లెక్కలు రాసుకుంటున్న గదిలోకి వచ్చి ఇవాళ నా పుట్టినరోజు నాన్న ఇదిగో పాయసం అన్నాడు నువ్వు తిను చంద్ర నువ్వు తింటేనే నేను తింటా సరే ఇలా తే అంటూ స్పూన్తో పాయసం అందుకుని తిని గుడ్లు తేలేసి గిలగిల తన్నుకోసాగాడు పెరట్లో పాయసం తాగిన పిల్లులు నాలుగు మ్యావ్ మ్యావ్ అంటూ నెమ్మదిగా అరుస్తూ చంద్ర దగ్గరకు తె వచ్చి అతని చుట్టూరా చేరి కింద పడి గిలగిలా తన్నుకొని రెండు నిమిషాలలో మరణించాయి పొత్తి కడుపు రెండు చేతులలో పట్టుకొని గిలగిలలాడుతూ చంద్ర కరణ్ సింగ్ అంటుండగానే పెద్ద తెర వచ్చి భళ్ళున వాంతి చేసుకుని మరణించాడు నాన్న నాన్న నరుస్తున్న చంద్ర కేకలకు పక్కింటి నుండి రమ బజార్ నుండి సుబ్బు పరిగెత్తుకొచ్చారు రమ మామయ్య అంటూ రామ్మూర్తి మీద పడి గొల్లున ఏడుస్తుంటే సుబ్బు పరిగెత్తుకుని వెళ్ళి తల్లి కళ్యాణిని పిలుచుకొచ్చాడు తల్లిని చూడగానే ఏడుపు హెచ్చించింది రమ తోబుట్టు శవం చూసి బావురమని ఏడుస్తూ ఇదేమి అన్యాయమే అని అడిగింది కళ్యాణి చంద్ర పుట్టినరోజుని పాయసం కాచాను యాలకుల కోసం లోపలికి వెళ్లేసరికి పాయసంలో బల్లి పడి ఉంది అని చంద్ర ఏడుస్తుంటే వద్దయ్యా బల్లిపడిన పాయసం తింటే చచ్చిపోతారు అని చెప్పి పక్కింటామెకు ఒంట్లో బాగోలేదంటే వెళ్ళా తిరిగొచ్చేసరికి చంద్ర ఇచ్చిన పాయసం తిని మామయ్య పిల్లులు ఇలా చెప్పలేక బావురు అంది రమ హారివేదవా బంగారు బాబులాంటి నా తమ్ముడిని నీ పొట్టను పెట్టుకున్నావు కథ కొనసాగుతుంది